ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి పరిక పండ్ల నరహరి గారు. నరహరి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు చేసే ఈ పనిని అంటే 10 to 5 ఒక ఉద్యోగం లాగా కాకుండా ప్రజా సేవగా మీరు భావించారని మీ వర్క్ చూస్తేనే మాకు అర్థమవుతోంది. సరే, ఎప్పుడైనా అనిపించిందా కాస్త రిలీఫ్ కావాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి లైఫ్లో అని ఎప్పుడైనా అనిపించిందా మీకు రిలాక్స్ అవుదాం అని? 100% ఇదే లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ తెలుగు వాడిగా, తెలంగాణ వాడిగా, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాడిగా ముఖ్యంగా మన జీవితాలలో సినిమా అనేది ఒక చాలా ఇంపార్టెంట్ వ్యసనం. సో సినిమాలు అనేవి, సో సినిమాస్ ఆర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో సినిమాలు తెగ చూస్తాము, రోజు ఫ్యామిలీతో సమయం గడపడంతో పాటు వీలైనప్పుడల్లా సినిమాలు చూడడం. అదేవిధంగా డెఫినెట్లీ 100% ఇక్కడ కూడా రీసెంట్గా లాక్డౌన్ కి ముందు, ఇప్పుడు అన్ని నెట్ఫ్లిక్స్ అమెజాన్ లో అన్ని వచ్చేస్తాయి కదా, టైం హాస్ చేంజ్డ్. సరిలేరు నీకెవరు చూసాము, అలా వైకుంఠపురంలో, ఇవన్నీ లేటెస్ట్ ఫిల్మ్స్ అన్ని చూడడం జరిగింది. అదే విధంగా ఈ మధ్య మన అంటే ఈవెన్ అంటే ప్రియదర్శి వీళ్ళందరూ చేస్తున్నటువంటి సినిమాలు కూడా చాలా పెద్ద హిట్స్ గా మనం అమెజాన్ లో, విజయ్ దేవరకొండ, దే ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. సో సినిమాలు ఇవన్నీ మన పార్ట్ ఆఫ్ లైఫ్, మనం దాన్ని మన జీవితాల నుంచి తీసివేయలేం. Yes, ఖచ్చితంగా ఉండాలి సార్. అవన్నీ ఫేవరెట్ హీరో ఎవర్ సార్? ఫేవరెట్ హీరో అంటే అగైన్ నాకు ఫేవరెట్ హీరో కంటే ఫేవరెట్ ఫిల్మ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫేవరెట్ ఫిల్మ్స్ ఇష్టపడతాను అంటే రాజేంద్ర ప్రసాద్ ఫిల్మ్స్ బాగా ఇష్టపడతాను. హీఈస్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. అంటే కామెడీతో పాటు అంటే మనం ఉన్నటువంటి టెన్షన్స్ లోంచి బయటపెట్టేటువంటి హీరోగా, అదేవిధంగా ఇందాక అన్నట్టు మన సినిమాలు మన లైఫ్ మీద చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. చిరంజీవి రుద్రవీణ, రుద్రవీణ సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా నాకు అనిపించింది ప్రజాసేవ అనేది ఎంత ఇంపార్టెంట్. ప్రజాసేవ మనం కూడా అంటే ప్రజాసేవ చేయాలి. రుద్రవీణ లాంటి ఫిల్మ్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. సో ఇలాంటి ఫిల్మ్స్ అన్ని బాగా చూస్తాం. సినిమాలు చూసి పాడైపోతారు యూత్ అనే వాటి వాళ్ళకి కూడా ఇలాంటి సినిమాలు కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాయి లైఫ్ ని అద్భుతంగా మలుచుకోవచ్చు అని. మన తెలుగు సమాజంలో సినిమాలు చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అందుకే ఇందాక చెప్పినట్టు బిహేవియరల్ చేంజ్, సమాజంలో పరివర్తనకు సంబంధించినటువంటి సినిమాలలో అంటే వరకట్నాలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే కులాంతర వివాహాలు కానీ, అదేవిధంగా సమాజంలో మంచి తీసుకురావాల్సిన మంచి పెంపుదలకు సంబంధించినటువంటి గొప్ప సినిమాలు, మనం కె విశ్వనాథ్ గారి సినిమాలు ఎన్ని తీసుకున్నావు కానీ వాటి గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. సో మన తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో ముఖ్యంగా సినిమాలు చాలా పెద్ద ఇంపాక్ట్ మన మన జీవితం మీద డెఫినెట్ గా చేశాయి. అదేవిధంగా సమాజంలో పరివర్తన తీసుకురావడంలో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప కాంట్రిబ్యూషన్ ఉంది. సార్, మీకు చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చుంటారు, మీరు ఎలాంటి ఫుడ్ తింటారు హ్యాండ్సమ్ అలాగే మెయింటైన్ చేయడానికి? లేదా మ్యామ్, సి మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యాపీగా ఉండాలి, లైఫ్ లో హ్యాపీగా ఉండాలి. మనం చేస్తున్నటువంటి పని మన నలుగురికి మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతో మనం ఆలోచించినట్టయితే ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే డెఫినెట్ గా మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది మన, ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఉన్నామో రోజు ఒక రెండు మూడు వందల మందిని కలుస్తాము, వాళ్ళతో మాట్లాడతాం, ఇంటరాక్ట్ చేస్తాము. సో మనలోంచి పాజిటివ్ ఎనర్జీ మన మనల్ని కలిసే వాళ్ళకి, మనతో మాట్లాడే వాళ్ళకి కనిపించాలన్నమాట. సో దాని ఎప్పుడు మనం పాజిటివ్ గా ఉండడం, హ్యాపీగా ఉండడం, మనం చేస్తున్న ప్రతి యాక్టివిటీలో పాజిటివిటీ కనిపించడం చాలా ఇంపార్టెంట్. Yes. సార్, ఒక్కసారి ఇక్కడ నుంచి మీ లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే గనక బెస్ట్ మూమెంట్ మీకు మళ్ళీ గుర్తు తెచ్చుకోగానే చాలా సంతోషం అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రోజు అయితే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు చాలా గ్రేట్ డే. అంటే ఒక సివిల్ సర్వీసెస్ ఏ రోజు అయితే ఐఏఎస్ లోకి ఎంపిక అయిన రోజు ఏదైతే ఉండిందో అది నాకు తెలిసినంత వరకు చాలా చాలా గొప్ప దినముగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక సామాన్య దిగువ మధ్య తరగతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక యూపీఎస్సీ అనేటువంటి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఒక ఎగ్జామ్ రాయడము, దాంట్లో అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ కి ఎంపికైనటువంటిది ఏదైతే ఉందో అది, అంటే ఇప్పుడు మా ఫ్యామిలీస్లలో టీచర్ జాబ్స్ల కంటే
పెద్ద జాబ్స్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు అనమాట. సో అలాంటిది ఏకంగా ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ని కొట్టడం అనేది అది అంటే నాకే కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా చుట్టుపక్కల గ్రామాలకి, మా చుట్టుపక్కల ఏరియాస్ కి చాలా మందికి నేను ఒక ఒక ఇన్స్పిరేషన్ లాగా తయారయ్యాను అనమాట. ఎందుకంటే నువ్వు ఏ ఎలాంటి పొజిషన్ లోంచి వచ్చినా కూడా కానీ కష్టపడితే నువ్వు ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగొచ్చు అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సో నా కోసం కానీ మిగతా వాళ్ళందరి కోసం ఇట్ ఈస్ అ గ్రేట్ మూమెంట్ అనమాట. సో ఇదంతా చాలా మంది ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా నేను కూడా ఐఏఎస్ అవుతాము, నేను కూడా నరేంద్ర సార్ లాగా ఐఏఎస్ అవుతాము అనేటువంటి ఆలోచన మనం వేరే వాళ్ళలో కల్పించగలిగినాం అనమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం. సరే, ఏదైనా బాధపడ్డ సంఘటన ఉందా? ఇలాంటి బాధల్లో డెఫినెట్లీ మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలా బాధేసింది. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ మీ సక్సెస్ ని ఆయన చూశారు, అదే ఒక బెస్ట్ అండ్ హ్యాపీ మూమెంట్. అది 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 మాత్రం చాలా గొప్పగా ఆయన ఎప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక జీవిత కాలంలో నేను చాలా మందికి ఈ విషయం చెప్తాను, ఒక జీవిత కాలంలో ఒక వ్యక్తి తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే తాను ఒక 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 చిన్న గ్రామంలో ఒక టైలర్ కుటుంబంలో ఉండి అక్కడి నుంచి టైలర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు జిల్లా కలెక్టర్ కొడుకు జిల్లా కలెక్టర్ అవ్వడము అండ్ జిల్లా కలెక్టర్ గా కొడుకు జిల్లా కలెక్టర్ అయిన తర్వాత అలాంటి పెద్ద పెద్ద బంగ్లాలలో తాను వచ్చిన తర్వాత పొందినటువంటి ఆనందం, అదేవిధంగా తాను ఎవరికైతే బట్టలు కుట్టాడో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు చాలా గొప్ప అంటే ఆయన్ని కలవడానికి రావడం, ఆయన్ని కలిసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇవన్నీ ఒకే జీవిత కాలంలో జరిగాయి. ఆయన జీవితం ఇలాంటి వాజ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందించారు ఆయన. చాలా సంతోషకరం విషయం. సార్, ఒకవేళ నరహరి గారు ఐఏఎస్ కాకపోయి ఉంటే ఎలా చూసేవాళ్ళం? ఐ డోంట్ నో, అది ఆలోచించాల్సినటువంటి విషయం డెఫినెట్ గా. సో నేను ఇంజనీరింగ్ చేశాను, యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేసి ఒక సైంటిస్ట్ గా కొన్ని రోజులు పనిచేశాను కూడా. 98లో నేను ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యి నేను 2000లో ఎగ్జామ్ క్రాక్ చేసే మధ్యలో 1.5 ఇయర్ సైంటిస్ట్ గా పనిచేశాను. మేబీ నేను ఒక సైంటిస్ట్ గా ఉండిపోయేవాడిని కావచ్చు, మేబీ చెప్పలేము. బట్ ఇంత మంచి పథకాలు మేము మిస్ అయ్యేవాళ్ళం సార్ అప్పుడైతే ఖచ్చితంగా. ఇవన్నీ అదృష్టం అనుకోవాలి. భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ, అందుకే మనం ప్రతి దాంట్లో ఆపర్చునిటీ వెతకాలి. ఏది మనకి ఏ పొజిషన్ ఇచ్చినా ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదులుకోకూడదు. సో ప్రతి దాంట్లో మంచి చేయాలంటే ఆలోచనతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అన్ని మంచి జరుగుతాయి. సార్, ఫైనల్ గా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది మీ అడుగుజాడలు నడవాలనుకునే వాళ్ళు కావచ్చు, అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఎదగాలి అనుకునే వాళ్ళు, ఇప్పటి యూత్ కి మీరు ఏమని మెసేజ్ ఇస్తారు? సింపుల్ మెసేజ్, ముందు వన్ హ్యాస్ టు బి వెరీ పాజిటివ్ అబౌట్ వన్ సెల్ఫ్. ప్రతి ఒక్కరూ తమ మీద తమకు నమ్మకం పెంచుకోవాలి, దృఢమైనటువంటి నమ్మకం తమ గురించి తాము పెంచుకోవాలి. నేను ఒక కలెక్టర్ అవుతానని, ఐఏఎస్ ఆఫీసర్ని అవుతానా, ఒక పోలీస్ ఆఫీసర్ని అవుతానా, ఒక టీచర్ని అవుతానా, ఒక ప్రొఫెసర్ని అవుతానా, ఏది అవ్వాలన్నా కూడా కానీ, లేకపోతే ఒక మంచి రైతును అవుతానా అనే ఆలోచన ఉన్నా కూడా దాన్ని సాకారం చేసేటటువంటి శక్తి మనలో ఉంది. సో దానికోసం సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళినట్టయితే అండ్ ఈ ఫీల్డ్లో అంటే మీరు ఎంచుకోబోయేటటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు ఎంచుకున్నటువంటి ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 100 సంవత్సరాల క్రితం అంబేద్కర్ ఒక బరోడా మహారాజ్ దగ్గర స్కాలర్షిప్ పొంది లండన్ పోయి అక్కడ బారిస్టర్ చదివినటువంటి ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. సో 100 సంవత్సరాల కిందట స్కాలర్షిప్ల గురించి మాట్లాడేటువంటి ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఈరోజు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి నిరుత్సాహపడకుండా దిగువ మధ్యతరగత పేద కుటుంబాల నుంచి వస్తున్నామా, ఎక్కడి నుంచి వచ్చినా అవడగాని ప్రణాళికాబద్ధంగా నిచ్చెన ఎక్కినట్టయితే ఖచ్చితంగా మనం మన జీవితాలలో ముందుకు వెళ్ళగలుగుతాము. చాలా చాలా బాగా క్లియర్ గా చెప్పారు సార్, ఎలా ఉండాలి లైఫ్ గోల్, ఎలా సెట్ చేసుకోవాలి, ప్లస్ ఎలా రీచ్ అవ్వాలి అనేది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలాసేపు మాట్లాడారు, విషయాలని తెలియచేశారు, పథకాలు అసలు ప్రవేశపెట్టడానికి కారణం కావచ్చు, మరిన్ని మంచి మంచి పథకాలు మీ నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. నిజంగా
తెలుగు అమ్మాయిగా తెలంగాణకి సంబంధించిన వాళ్ళగా మేము చాలా చాలా గర్వపడుతున్నాం సార్ మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్ సార్ లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. ధన్యవాదాలు అండి. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.